Thank you.
జయ హనుమాన్. పవిత్రమైనటువంటి ఆరంభూరు నవనాథపుర పట్టణంలో ఇక్కడ నవసిద్ధులు తపమాచరించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశము. దీనినే గతంలో లొద్ది అని పిలుస్తుండ్రి. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభు ఇక్కడ అనేకమైనటువంటి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ప్రతి శనివారము ప్రతి నిత్యము మరి అమాసా పౌర్ణమి తిథులలో కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అర్చన అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మనోవాంఛలు అనేకమైనటువంటి కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రానికి అవిరాళమైనటువంటి అందరి భక్తుల యొక్క సౌజన్యంతో కృషిని అందిస్తున్నటువంటి మరి షిండే మధుకర్ మహారాజ్ గారి యొక్క కుమారుడైనటువంటి బాలాజీ మహారాజ్ గారు వారు వచ్చిపోయే భక్తులకు అనేకమైనటువంటి సౌకర్యాలను చేకూర్చడము, దాహార్తి తీర్చడము, అంతేకాకుండా మరి ఈ స్వామి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా భోజన సౌకర్యాన్ని కూడా కల్పించడము, ఈ యొక్క దాతల సౌజన్యంచే దాతలందరినీ కూడా మరి ఒకతాట చేర్చి మరి అనునిత్యం కూడా వారి నుండి తీసుకొచ్చి ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఎక్కడ రామ భజన జరుగునో అక్కడ హనుమకు స్థానము. ఈ యొక్క కలియుగాన్ని మరి మంచి సన్మార్గంలో తీసుకుపోయేటటువంటి శక్తి కేవలము ఆంజనేయునికి మాత్రమే ఉంది. ఈ కలి ప్రభావం వల్ల ఏ దేవత యొక్క శక్తి కూడా భూమి మీద పనిచేయదని చెప్పేసి మన కవులు, పండితులు, పెద్దలు, మన ఋత్వికులు చెప్తా ఉన్నారు. ఆంజనేయుడు ఆయన చిరంజీవి, ఆయనకు మరణము లేదు. కాబట్టి ఆంజనేయుడు ఒకసారి రామనామాన్ని మనసార అంటే చాలు, అక్కడ ఆంజనేయుడు ప్రత్యక్షమై వెంటనే ఆ యొక్క సంకటాలను కష్టాలను తీరుస్తాడట. ఈ యొక్క క్షేత్రము జ్యోతిర్లింగ క్షేత్రమై మరి అనునిత్యము దేదీప్యమానంగా నిర్వహిస్తుంది. భక్తుల యొక్క సౌజన్యంతో అందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అందరికీ కూడా రాజా రామచంద్ర భగవాన్ పవనసుత హనుమాన్ కృప సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ జయ శ్రీరామ్.